ఇన్ని కోట్లు పెట్టండి అన్ని కోట్లు పెట్టరు నేను ఇస్తాను నిన్న ఇస్తాను అంటావు కోట్లకు ఓటు రాలతే అనుకున్నావా బ్లాక్ మెయిల్కు ప్రజలు ఓట్లు ఇస్తారు అనుకున్నావా అసత్య ప్రజలు తెలంగాణ ప్రజలు నమ్ముతారు అనుకున్నావా మేము ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళం మా తండ్రి నుంచి మా వరకు తెలంగాణ ఉద్యమంలో దెబ్బలు తిని కత్తిపోట్లకు గురై జైల్లో పాలై తెలంగాణ గురించి ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైనటువంటి వాళ్ళం మేము క్యాస్ట్ తక్కుండొచ్చు క్యారెక్టర్ తక్కువ లేదు నీలాట నీచగా ఇప్పుడు ప్రవర్తించాం మేము స్వతంత్రంగా ఉద్యమం నుంచి వ్యక్తులను గౌరవించే తీరు ఇదేనా ఇది నీ మాట్లాడే తీరు ఇదేనా ఇప్పటివరకు ఎప్పుడు మాట్లాడలేదు నేను కానీ నువ్వు ఎప్పుడైతే నీచాతి నీచంగా దిగజారి చిన్న చిన్న నీచులను పక్కన పెట్టుకొని నీచంగా నువ్వు మాట్లాడించి అప్రతిష్టపాదియనే ప్రతి అనుకున్నావో బిడ్డ నీ సంగతి కూడా చూస్తాం నీవు ఎక్కడి నుంచి వచ్చినో నీ చరిత్ర ఏంది ఒక బ్లాక్ మీద నుంచి వచ్చిన నీవు తెలంగాణ మా జర్నలిస్టులందరూ తెలుసు ఒక 20 సంవత్సరాల్లో మేము ఎక్కడ పెరిగినాం ఏం చేస్తాం ఏం కష్టపడ్డాం తెలంగాణ ఉద్యమంలో మా పాత్ర ఏంది తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏంది మా పాత్ర ఏంది నువ్వు చేసిన పనులు ఏంటివి మేము చేసిన పనులు ఏంటివి వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ దిగజారి నువ్వు అవివి మాట్లాడిస్తే మర్నాడ్ జిల్లాలో మీరు అనుకుంటారు 14 14 కాదు ఎట్లా గెలుస్తారు 14 14 ఏం చేసినని గెలుస్తారు మర్నాడ్ జిల్లాలో ఏం చేసినారు మీరని మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందని చెప్పి గెలుస్తారు మీరు నీ అధ్యక్షత ఇంకా మొత్తం చిన్న అభిమానం అయిపోతుంది గుర్తుపెట్టుకో మీ పార్టీ గల్లంతేదో నీ అధ్యక్షతన అంతకుముందు గతంలో పెద్దవాసులు ఉన్నప్పుడు ఒక గౌరవ మర్యాద మాట్లాడితే పద్ధతి కథ కార్యక్రమం ఉండేది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ జానన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ డి శ్రీవాస గారు ఉన్నప్పుడు కానీ ఇంకా చాలా మంది మానవులు ఉన్నారు పెద్ద పెద్దలు ఒక మాట్లాడిందంటే ఒక అత కథ మాట ముచ్చట ఒక సబ్జెక్ట్ ఉండేది నువ్వేంది నీచంగా దిగజారి పూర్తి ఇష్టానుసారంగా ఏదంటే అది మాట్లాడతావా ఎంత అహంకారం మాకు కూడా అవుతుంది నీవు ఏడు నిలబడతావు మేము అక్కడ మా రైతులను అడుగుతాం మా వర్గాల వాళ్ళని అడుగుతాం అన్ని వర్గాలను అడుగుతాం ఈయన ఏం చేస్తాడు మీ మీ కాన్స్టిట్యూన్సీ గెలిస్తే మీ కాన్స్టిట్యూన్సీ నాశనం అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇలాంటి వ్యక్తి చీడపురి ఇక్కడ వచ్చిందంటే మీ బతుకులు ఆదాయితాయి ఓ బ్లాక్ మీద మీ కాన్స్టిట్యూన్సీకి వస్తే మొత్తం బాధమవుతాయి మేము కూడా అడుగుతాం చెప్తాం నువ్వు పైసలు కొని అక్కడ మంచిపోయచ్చు కానీ మీ మాటలతో చెప్తాం పైసలు కొని కొని కొనొచ్చు కొంతమంది కానీ ప్రజలన్నీ కొనలేవు ఓటర్లన్నీ కొనలేవు డబ్బులు అమ్మే కుక్కలను కొనొచ్చు కానీ ప్రజలని నిజాయితీ మంత్రులని కొనలేవు గుర్తుపెట్టుకో నీ మాటలు జాగ్రత్త మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు చేసుకొని మాట్లాడు ఒకటి ప్రతి ఎమ్మెల్యే 4 నామినేషన్స్ సబ్మిట్ చేస్తారు దానిలో ఒకటి యాక్సెప్టెన్స్ చేస్తారు యాక్సెప్టెన్స్ చేసింది మాత్రమే డొమైన్లో ఉంటుంది ఈ ట్యాంపరింగ్ చేసిండ్రు అని చెప్పి ఎలక్షన్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేసిండ్రు స్టేట్ ఎలక్షన్ ఫిర్యాదు చేసిండ్రు దాని మీద ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా క్లియర్గా అలాంటిది జరగలేదని చెప్పి ఇచ్చింది ఈ ఇచ్చిన కాపీ ఎవరైనా కోర్టులు వేసేటప్పుడు ఈ కాపీ కూడా దాన్ని జత చేస్తే చూస్తారు జనరల్గా పిటిషన్ ఇచ్చినప్పుడు ఎంక్వైరీ చేయమని పంపుతారు ఎంక్వైరీ చేసిన తర్వాత రిపోర్ట్ వస్తుంది కదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసినటువంటి ఎంక్వైరీని ఏ ఎలక్షన్ ఎవరు చేస్తారు ఎంక్వైరీ ఎలక్షన్ పిటిషన్ మీద ఎలక్షన్ కమిషన్ చేస్తారు వాళ్ళే జరగలేదని చెప్పి క్లియర్గా ఇచ్చిన తర్వాత మరి జనరల్గా ఈ కాపీ సబ్మిట్ చేయకుండా మిస్రిప్రజెంటేషన్ చేసి ఇచ్చింది కన్సల్ట్ డిపార్ట్మెంట్లకు పంపుతారు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేయాలని చేసినప్పుడు ఈ కాగితం చూస్తారు దానికి ఏందనేది రిపోర్ట్ ఇస్తారు దాని తర్వాత కోర్టు కూడా వస్తుంది అంతేగాని దీన్ని పట్టుకొని ఊరిగా అయిపోయి కేసు నమోదైంది
రామోజీరావు గారి పేరు మీద ఎవరైనా పిటిషన్ ఇస్తే ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చినా కేసు నమోదు చేయమని చెప్తారు. రాధాకృష్ణ గారి మీద ఎవరైనా కేసు నమోదు చేయమని చెప్పినా కేసు నమోదు చేయమని చెప్తారు. అక్కడ భారతి గారి మీద ఎవరైనా ఇట్లా జరిగిందని చెప్పించినా కేసు నమోదు చేయమని చెప్తారు. ఇంకా మిగతా ఎవరైనా రిపోర్టర్లు ఇట్లా చేసినా చెప్పినా నమోదు చేయమని చెప్తారు. నమోదు చేయమని ఎంక్వైరీ చేయమని చెప్పినంత మాత్రాన ప్రధానమైన పేపర్లలో ప్రధానమైన వార్తలక ఇంకెక్కడ దొరకనట్లు ఏదో కేసు ఛేదించినట్లు ఒక హిందూ పేపర్లో క్లారిటీ రాసింది ఈ వార్తలు మాట్లాడొద్దని. అది పిటిషనర్కు చెప్పింది. పిటిషనర్ చెప్పిన దాని మీద కూడా మా మీద ఇంకా చాలా విషయాలు కోర్టు జ్యుడిషియల్ వస్తుంది కాదు కనుక ఆ దాని గురించి వస్తే దాని మీద మాట్లాడను. ఇది నేను నాంపల్లి కోర్టు విషయంలో మాత్రం దాని మీద ఎంక్వైరీ చేయమని పోలీస్ ఎంక్వైరీ కాదు ఎంక్వైరీ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మీకు కాపీలు ఇస్తారు చూడండి. ఏం తెలుసుకోకుండా లేదు మీరు రాయడము అదేదో ఫ్రంట్ పేజీలో పెట్టి అతి ఉత్సాహంగా అందరు రోజు ప్రైవేట్ పిటిషన్ ఇస్తే కోర్టు నమోదు చేయమంటుంది కేసు పెట్టామంటే ఎఫ్ఐఆర్ చేసి ఎంక్వైరీ చేయమంటుంది. నీ మీద రేపు ఇస్తున్నామనుకో ఇట్లా నిన్ను తప్పు రాసిండు అని రేపు ఇస్తాను. ఎగ్జాంపుల్గా చూడమంటే రేపు పిటిషన్ వేపిస్తాం రేపు మీద వస్తారో చూడండి. ఇవి మీడియా సచ్ చెప్తున్నా రాయడం అని కాదు. గతంలో నేను క్లారిటీగా మీ పేపర్లోకి ఇచ్చినాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినట్టు జరగలేదని. మీరు ఈ వార్తలు పరిగణలోకి తీసుకోకుండా విశ్లేషించకుండా గతంలో కూడా ఇదే ప్రెస్ మీట్లో చెప్పిండ్రు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది అని కూడా అది కూడా చూసుకోకుండా ఏకపక్షంగా రాయడం అనేది తప్పు. రెండవది ఒక రాసేటప్పుడు నా ఒపీనియన్ కూడా అడిగింటే ఇది చెప్తుంటే వాళ్ళు మీరు మర్చిపోయారంటే అది తప్పు. మీరు రాయడం తప్పు రావట్లేదు నేను పెడితే చూపిస్తుంటారు నువ్వు సబ్మిట్ చేస్తే తీసుకుంటారు. నువ్వు మిస్రిప్రజెంటేషన్ ఇస్తే మిస్రిప్రజెంటేషన్ ఇస్తే చూస్తాను నువ్వు నువ్వు చెప్తా ఇప్పుడు చెప్తాం కదా మాకు తెలియదు ఇప్పుడు చెప్తాం చూపించినాం భయ్. ఇప్పుడు నువ్వు ఇంకో కోట్లు వేస్తావు ఎంక్వైరీ చేయమని చెప్తారు. మా దగ్గర పిటిషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంక్వైరీ పుట్టమని చెప్తాము. దానిలో ఒక పిటిషన్ కింద పెట్టిననుకో రేపు దాని వెనకాల అరే నీకు ఆల్రెడీ ఉంది అని చెప్తాము. జనరల్గా అట్లా కోర్టులో మా కన్యా ఇట్లా ట్యాంపరింగ్ చేసినట్టే ఎంక్వైరీ చేయమని ఇచ్చిండ్రు. అదే కోర్టులో ఆయన రాయడంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇట్లా ఇచ్చింది మళ్ళీ ఎంక్వైరీ ఏంది అన్నాను అనుకో అప్పుడు కోర్టు ఏమంటుంది అనేది చూస్తుంది మనం. ఇక జ్యుడిషీ కోర్టు పరిధిలో ఉన్నటువంటివి కోర్టు కేసు నడుస్తుంది కనుక నీకు ఆల్రెడీ చెప్పినాను ఏం జరిగిందని కూడా చెప్పింది. దానిలో అది చేయడానికనే వీలు లేదు అది జరగదు అట్లా ఈ కేసు అసలు జరగలేదని కూడా క్లియర్గా ఇచ్చింది. ఇస్తే కోర్టులో ఆ ఢిల్లీ కోర్టులో కూడా విత్డ్రా చేసుకుంది. జిల్లాలో ఎదుగుదలను చూసి ఓర్వలేక జిల్లాలో ఉన్నటువంటి నాలుగైదు మంది నాయకులు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్ బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు నాలుగైదు మంది నాయకులు మొదటి నుంచి కూడా కుట్ర కుతంత్రాలు పన్నుతూ ఉన్నారు.